మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు ఇమిడి ఉన్నాయి అర్ధదోషం నిమిత్త దోషం స్థాన దోషం గుణదోషం సంస్కార దోషం ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు మొదటిది అర్ధదోషం ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో ఉన్న మూటని ఇవ్వడం చూశాడు భోజనం చేసి సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట ఉంది హఠాత్తుగా సాధువు మనసులో ఒక దుర్బుద్ధి కలిగింది ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచిలో దాచేశాడు తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడ సాధువు తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకు ఆ దుర్బుద్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమై ప్రొద్దున్నే మలంగా విసర్జించబడిన తరువాత మనసు నిర్మలమై పరిశుద్ధమైనట్లు అర్థం చేసుకున్నాడు వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకుని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు శిష్యుడికి ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు శిష్యుడు తలవంచుకొని నన్ను క్షమించండి స్వామి ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు అని తలవంచుకున్నాడు ఈ విధంగా సన్మార్గంలో సంపాదించిన డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని భుజించడం ముఖ్యం నిమిత్త దోషం మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై ఉండి సత్యశీలత కలిగిన దయ ప్రేమ నుంచి ప్రేమ కళను మంచి స్వభావం కలిగిన వారే ఉండాలి వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు పక్షులు జంతువులు తాకకూడదు ఆహారం మీద దుమ్ము శిరోజాల వంటివి పడకూడదు అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది దుష్టులైన వారి చేత వంట భుజిస్తే వారి దుష్టగుణాలు అవతలి వారికి కలుగుతాయి భీష్మాచార్యుల వారు యుద్ధంలో బాణాలతో కొట్టబడి యుద్ధం ముగిసే వరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే ఉన్నాడు ఆయన చుట్టూ పాండవులు ద్రౌపది శ్రీకృష్ణుడు ఉన్నారు వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దుర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనుకి దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాట్లాడలేకపోయాడు అని అనుకుంది ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు అమ్మా నేను అప్పుడు దుర్యోధనుని ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను నా స్వీయ బుద్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది క్షరాఘాతములతో ఛిద్రమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున రక్తం బిందువులుగా బయటికి పోయి నేను ఇప్పుడు పవిత్రుడిని అయ్యాను నా బుద్ధి వికసించి మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు చెడ్డ గుణములు ఉన్నవారు ఇచ్చినది వలన మనిషిలోని మంచి గుణములు నశించి నిమిత్త దోషం ఏర్పడుతోంది మూడవది స్థాన దోషం ఏ స్థలంలో ఆహారం వండబడుతున్నదో అక్కడ మంచి ప్రకంపనలు ఉండాలి వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది యుద్ధరంగానికి కోర్టులు రచ్చబండలు ఉన్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు దుర్యోధనుడు ఒకసారి యాభై ఆరు రకాల వంటలు వండించి శ్రీకృష్ణుణ్ణి విందు భోజనానికి పిలిచాడు కానీ శ్రీకృష్ణుడు దుర్యోధనుని పిలుపుని నిరాకరించి విదురుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు కృష్ణుణ్ణి చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి ఆనంద సంభ్రమాలతో తొందరపాటు పడి అరటి పండు వలిచి పండు ఇవ్వటానికి బదులుగా తొక్కని అందించింది కృష్ణుడు దానినే తీసుకుని ఆనందంగా భుజించాడు ఇది చూసిన విదురుడు విదురుడు భార్య వైపు కోపంగా చూశాడు అప్పుడు కృష్ణుడు విదురా నేను ఆప్యాయతతో కూడిన ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను నిజమైన శ్రద్ధాభక్తులతో ఇచ్చింది కాయైనా పండైనా ఆకైనా నీరైనా ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు మనం ఆహారం వడ్డించినప్పుడు ప్రేమతో వడ్డించాలి గుణదోషం మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా ఉండాలి సాత్విక ఆహారం ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగిస్తుంది రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది స్వార్థాన్ని పెంచుతుంది సంస్కార దోషం ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది సంస్కారవంతుల చేతివంట ఆరోగ్యాన్ని ఇస్తే సంసారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చిపెడుతుంది